హాయ్ అండి, అందరూ బాగున్నారా? లాస్ట్ టైం మటన్ బిర్యానీ చేశారు కదండి అత్తయ్య గారు, అది అందరికి నచ్చిందా? అలాగే ఈ వారం కూడా ఏదైనా మన కోసం మంచి స్పెషల్ చేస్తానన్నారు, ఏంటి కనుక్కుందాం? అత్తయ్య గారు ఈసారి ఏం చేద్దామండి? చిమ్లీ ఉండలు చేద్దాం. చిమ్లీ ఉండలు? అవును, పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా మంచిదండి హెల్త్ కూడా. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్పండి అత్తయ్య గారు. దానికి ఏం కావాలంటే 5 ఐటమ్స్ కావాలి. 1 నూనె పప్పు, 1 నూనె పప్పు, బెల్లం, 3 జీడిపప్పు, 3 జీడిపప్పు, 4 బాదం పప్పు, 4 బాదం పప్పు, 5 పల్లీలు, 5 పల్లీలు, మొత్తం 5 ఐటమ్స్ కలిపి ఎలా చేయాలి చూపిస్తాం. ఓకే, అత్తయ్య గారు చెప్తారు, నేను మీకు చేసి చూపిస్తాను. నూపప్పు బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందామండి, అప్పుడు తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటది అని అత్తయ్య గారు చెప్పారు. 100 గ్రాముల జీడిపప్పు దోరగా వేయించుకోవాలండి. బాదం పప్పు వేడి నీళ్ళలో 5 నిమిషాలు ఉంచుకుందామండి తొక్కలు రావడానికి. తొక్కలు తీసుకున్న తర్వాత బాదం పప్పు కూడా ఇలా వేయించుకోవాలండి, ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు. 50 గ్రాముల పల్లీలు అండి, ఇది కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందాం. తీసుకొచ్చానండి నూపప్పు కేజీ వేయించి తీసుకొచ్చాను, బెల్లం కూడా 4 తీసుకొచ్చాను కేజీ. ఓకే, అవి బెల్లం కుంది ముక్కలు అవి వాడుకోండి, కుంది బెల్లం వాడాలి. ఓకే, కుంది అయితేనే బాగుంటుంది అంటండి, ముక్కలు అయితే బాగోదంట. నెక్స్ట్ ఇవి అత్తయ్య గారు, ఇదేమో 100 గ్రాములు బాదం పప్పు, 100 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు పల్లీ మళ్ళీ. ఇవి ఏం చేయనండి? ఈ మిక్సీ చేసి. ఓకే అండి, ఇది మిక్సీ చేసి తీసుకొస్తాను. అత్తయ్య గారు మిక్సీ చేస్తానండి. నెక్స్ట్ ఏం చేయాలి? పప్పు అంతా మిక్సీ చేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఇంకా బెల్లం వస్తుంది ఇప్పుడు, ముందు పౌడర్ చేసుకోవాలి. ఓకే అండి, నూపప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసి అత్తయ్య గారికి ఇచ్చేద్దాం. అత్తయ్య గారు నూపప్పు కూడా మిక్సీ చేస్తానండి. నెక్స్ట్ ఆ ముందు చేసిన పౌడర్, నూపప్పు పౌడర్ రెండు కలిపేద్దాం అండి. పౌడర్ కలిపేసి బెల్లం మరి మిక్సీ చేసి పెట్టాలి. పాతకాలంలో పప్పును బెల్లం రోట్లో వేసి కుమ్మేవారు, ఇప్పుడు మనకి మిక్సీలో వచ్చినాయి కానీ మిక్సీలో వేసేస్తాం. మిక్సీలో తొందరగా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సరే నెక్స్ట్ ఏం చేద్దామండి? బాగా ఇందులో వేసేసుకుని మొత్తం కలిపేద్దామండి. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి, పాలంతా మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది. నిజం అంటే మా ఆయన గారికి చిమ్లీ ఉండడానికి చాలా ఇష్టం అండి, మా మామయ్య కూడా ఇష్టం, కానీ షుగర్ వల్ల తినడానికి అవ్వదు అనమాట. ఇలా మొత్తం కలిసేలా కలపాలి తీయరు, చాలా గట్టిగా కలపాల్సి వస్తుంది. సేమ్ చపాతి పిండి కలపాల్సి వచ్చినట్టు కలపాల్సి వస్తుందా? తీయరిది తిని ఉందంటే తినడమే కాదు, చేసినప్పుడు కూడా పని ఎక్కువ ఉంటుంది. అత్తయ్య గారు మొత్తం కలిసి పెంచారండి, కలిసి ఉండవుతుంది చూడు. ఇందులో చుట్టేద్దాం అత్తయ్య అయితే. ఒక్కలే చేసుకోవడం అంటే కష్టం అండి, ఇలా మా అత్తయ్య గారు నేను ఎలా చేసుకుంటున్నా మీరు కూడా అందరు కలిసి చేసుకోండి. అయినా చిమ్లీ ఉండా ఎవరైనా నార్మల్ గా నూపప్పు బెల్లం వేస్తారు కదా అత్తయ్య, మీరైతే ఇంకా 3 ఎగ్స్ట్రా వేశారు. రెడీ అయిపోయిందండి. అయినా అత్తయ్య గారు ఇటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటి తిండి చాలా హెల్త్ కి మంచిది అంట కదండి, పిల్లలకి భద్రంగా కూడా మంచిది. అండ్ పిల్లలు కూడా బయట ఫుడ్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, అలాంటప్పుడు మనం ఇలాంటివి వేస్తే వాళ్ళకి కూడా టేస్ట్ బాగుండి బాగా తినాలని కూడా అనిపిస్తుంది కదా. సరే అండి, మనం కూడా తిందాం, ఎలా ఉందో చూద్దాం.
చాలా 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 బాగుందండి బైట్ ఫుడ్ కన్నా నేచురల్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి అందరూ ట్రై చేయండి బైట్ బాగాలేదు కాబట్టి మనం కూడా మనం కేర్ గా ఉండాలి కాబట్టి మాస్క్ అందరూ యూస్ చేయండి కొంచెం ఎవరు జాగృతలు ఉంటేనే మంచిదండి ఎవరు మనకు చెప్పరు మనం మనకు ఉండాలనే ఉండాలి బట్ అందుకే అందరికి నచ్చేలాగా అత్తయ్య చేసి చూపించాం చాలా బాగుంది టేస్ట్ బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుతుందండి అందరూ ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మాకు ఎంకరేజ్ చేస్తుంటే రోజు మంచి వీడియోస్ మీ ముందు మేము ప్రెజెంట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్